బాల్య వివాహం గురించి మాట్లాడుకోవాలంటే బాల్య వివాహాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే ఏ మారుమూల పల్లెల్లోనో అటవీ ప్రాంతాలలోనో నాగరికత లేని సమాజాలలోనో కాకుండా హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల నడిబొడ్డున కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. దీని ద్వారా తీవ్రతను చెప్పొచ్చు. 18 సంవత్సరాలు నిండనిది ఏ అమ్మాయికైనా వివాహం జరిగిందంటే దాన్ని బాల్య వివాహం కిందనే మనం మన చట్టాల ప్రకారం లెక్కిస్తున్నాం. అప్పటి బ్రిటిష్ రూల్డ్ ఇండియన్ గవర్నమెంట్లో 1927లో అనుకుంటాను, 1927 కన్నా ముందు మన దేశంలో వివాహ వయస్సు అనేది లేకుండా వివాహ వయస్సు అని లేదన్నప్పుడు చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు జరిగేది. అత్యంత చిన్న వయసులోనే కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 6 సంవత్సరాల పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు జరిగిన ఘటనలు ఉండే. ఇది సమాజానికి ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి అప్పుడు శారదాబాయి ముఖర్జీ అనే ఆమె శారదా బిల్ అనేది ఒక బిల్ తీసుకొచ్చారు. ఆ బిల్లు తర్వాత నెహ్రూ గారి ప్రభుత్వంలో అది యాక్ట్గా మారింది. ఆ శారదా గారి బిల్లు ప్రకారం 14 సంవత్సరాల అమ్మాయికి 16 సంవత్సరాల అబ్బాయికి ఉండాలన్నది శారదా బిల్ ఒకటి. తదనంతరం అది మారుతూ వచ్చేసేసి అమ్మాయి కనీస వయస్సు 18, అబ్బాయి కనీస వయస్సు 21గా వచ్చింది. అయితే బాలల హక్కుల సంఘం ఇటీవల మీ అందరికీ తెలుసు ఒక 10,000 మంది అమ్మాయిలతో ఒక పెద్ద ర్యాలీ తీసేసి పాతనగరంలో బాలికల వివాహ వయస్సు కూడా 21 చేయాలని అడిగింది. బాలికల వివాహ వయసు 21 ఎందుకు చేయాలంటే ముఖ్యంగా ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అంటే లింగ వివక్ష అనేది ఉండకూడదు. లింగ వివక్ష ఎందుకంటే మీరు అబ్బాయిలకు 21 అంటున్నారు, అమ్మాయిలకు 18 అంటున్నారు. అమ్మాయిలు 18 రాగానే పెళ్లి చేస్తే మేము ఎంతోమంది గైనకాలజిస్టులను చైల్డ్ సైకాలజిస్టులను వాళ్ళని కూడా అడిగినాము. వాళ్ళు శారీరక పరంగా కూడా వాళ్ళు సంసిద్ధత ఉండరు పిల్లలకు కలడానికి, అట్లాగే లైంగిక కార్యకలాపాలకు కూడా మానసికంగా సంసిద్ధత ఉండదు 18 సంవత్సరాల. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే మ్యాంగిల్ ఏంటంటే 18 సంవత్సరాలకు భారతదేశంలో ఉన్న ఏ విద్య ప్రకారం కూడా కనీసం గ్రాడ్యుయేషన్ కూడా పట్టభద్రులు అయి కూడా ఉండరు. పట్టభద్రులు కానప్పుడు 18 సంవత్సరాలకే పెళ్ళి అయితే ఆ పట్టభద్రులు కాని వాళ్లకు కనీసం చిన్నపాటి అటెండర్ లాంటి ఉద్యోగాలు కూడా ఈ రోజులలో దొరుకుతలేవు. ఈ రోజులలో అట్లాంటి ఉద్యోగాలు దొరకనప్పుడు ఆ అమ్మాయి 18 సంవత్సరాలకు పెళ్ళి అయితే భర్త మీద ఆర్థికంగా ఆధారపడి ఎలాంటి ఆర్థిక స్వేచ్ఛ లేకుండా ఒక పరాన్న బుక్కుగా పరాన్న జీవిగా బతకాల్సిన దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా 18 సంవత్సరాల లోపుకు 18 సంవత్సరాలకు కూడా పెళ్లి కాదు, 21 సంవత్సరాలకు కావాలని బాల హక్కుల సంఘం అడిగింది. ఈ అంశాన్ని పక్కన పెడితే బాల్య వివాహాల సంగతి తీసుకుంటే బాల్య వివాహాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఒక బాల హక్కుల సంఘమే 2017లో 93 బాల్య వివాహాలను నగరం చుట్టుపక్కల నగరం మధ్యలో చేరింది. దీనికి కారణాలు ఏంటంటే చాలా వరకు ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే ఆర్థిక సమస్య అని చెప్తారు. కానీ మేము ఆర్థిక సమస్య అని చెప్పలేము. ఎందుకంటే ఒక ఇంట్లో కనుక అబ్బాయి కూడా వివాహ వయసుతో ఉంటే ఆ అబ్బాయి కన్నా ముందు అమ్మాయికి చేస్తున్నారు. ఒకవేళ ఇప్పటిన్న సామాజిక పరిస్థితుల ప్రకారం అబ్బాయి పెళ్లి చేస్తే కట్నాలు వస్తాయి, కానీ కాకుండా అమ్మాయి పెళ్లి చేస్తున్నారు. అమ్మాయి పెళ్లి చేస్తున్నారంటే ఇక్కడ పూర్తి వివక్ష ఉన్నది. తర్వాత కొత్త ట్రెండ్ ఏమొచ్చిందంటే అమ్మాయిలు 13-14 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రేమలో పడతారు, ఎవరితోనో వెళ్ళిపోతారు, కాబట్టి మేమే పెళ్లి చేసేస్తామనే ఒక భావన సమాజంలో వచ్చింది. అది ఎంతమాత్రం సబబు కాదు. వాళ్ళు ఎవరో నూతిలో పడబోతున్నారని తీసుకుపోయి మీరు చెరువులో వేయడం అన్నది ఈ బాల్య వివాహాలు చేయడం అన్నది. ఈ బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు ముఖ్యంగా రాజకీయ నాయకులు అక్కడ వారి వారికి ఉన్న స్వలాభంతో వాళ్ళకి తెలిసినప్పటికి కూడా సమర్థిస్తున్నారు. రాజకీయ నాయకులు బాల్య వివాహాలకు అటెండ్ అవుతున్నారు. అయితే బాల్య వివాహాలకు రాజకీయ నాయకుల అండదండలు దొరకడం, రాజకీయ నాయకులు ప్రోత్సహించడంతో అవిద్యలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఈ బాల్య వివాహాలకు పోతున్నారు. బాల్య వివాహాలతోటి ఆ వ్యక్తులకే కాకుండా సమాజానికి కూడా నష్టం. సమాజానికి ఎట్లంటే చిన్నపిల్లలప్పుడు అమ్మాయిలు గర్భవతులు అయితే ఆ వాళ్ళు పుట్టే పిల్లలు మానసిక వికలాంగులుగాను శారీరక వికలాంగులుగాను పుడతారు. పుట్టినప్పుడు దేశం మీద మానసిక వికలాంగుల సంఖ్య శారీరక వికలాంగుల సంఖ్య పెరిగినప్పుడు అది దేశానికి నష్టం. అంతేకాకుండా అమ్మాయిల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, మాతా శిశు ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కోట్ల రూపాయల ప్రభుత్వం మాతా శిశు ఆరోగ్యం మీద పెట్టాల్సి వస్తుంది కేవలం బాల్య వివాహాల ద్వారా. కాబట్టి బాల్య వివాహాలు వద్దన్నది మేము చెప్తున్నాం. బాల్య వివాహాలతో ఎవరైతే ప్రజలను జాగ్రత్త చేయాలనో ఆ ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉండే సర్పంచులను తర్వాత
విలేజ్ అసిస్టెంట్లు అంటున్నాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళని బాధ్యులు చేయాలని, అంగన్వాడీ వర్కర్స్ను బాధ్యులు చేయాలని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా రాజకీయ నాయకులు ఎవరు ప్రోత్సహిద్దుంటున్నాం. బాల్య వివాహాలు అనేది ఏమాత్రం కూడా సమాజానికి కానీ వ్యక్తులకు కానీ మంచిది కాదు, చేటు గుర్చేదే కానీ మంచిది కాదని చెప్తున్నాం. అట్లాగే ఈ ప్రభుత్వాలు, మేము షాదీ ముబారక్లు ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా డబ్బులు ఇస్తున్నామంటే ఆ డబ్బుల కోసం చిన్న వయసులో కూడా పెళ్లిళ్ళు చేస్తున్నట్టు చూపెడుతున్నారు. ప్రభుత్వాలు ఇవ్వాల్సింది షాదీ ముబారక్లు, లేకుంటే ఏమంటారు, బాలికా పిల్లల వివాహాల కోసం డబ్బులు ఇవ్వడం కాదు, కళ్యాణ లక్ష్మిలు కాదు, పిల్లల చదువు కోసం ఇవ్వాలి. లక్ష్మిలను తయారు చేయకండి, వాళ్ళని సరస్వతులను తయారు చేయండి. ఎంత చదివితే అంత మీరు ప్రయోజకాలు, లేకుంటే మీరు ఆర్థికంగా సహకరిస్తామని చెప్పండి. కానీ పెళ్ళి చేసుకొని, పెళ్ళి అనేది పెళ్ళి జీవితంలో భాగమే కానీ పెళ్ళే జీవితం కాదనేది మా అభిప్రాయం. పెళ్లి చేసుకొని ఒకళ్ళ పైన పరాన్న బుక్కుగా పారాసైట్గా ఉండేటట్టు మాత్రం ప్రోత్సహించకండి అని చెప్పేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.